కొంచెం గ్యాప్ ఇవ్వాలమ్మా, వెళ్ళమ్మా, నువ్వు నువ్వు కొంచెం ముందుకెళ్ళు. హాయ్ అమ్మా, బాను, థ్యాంక్ యూ సో మచ్. మెల్ల మెల్ల మెల్ల, ఓయ్ ఓయ్ ఓయ్, జాతమ్మా, థ్యాంక్ యూ. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, అద్భుతమైన పేరు. నమస్కారం, మా అబ్బాయి. ఆల్ ది బెస్ట్ జాత, థ్యాంక్ యూ అండి. నమస్కారం, థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా. నమస్కారం. థ్యాంక్ యూ అండి, నమస్కారం. నమస్కారం అండి. కొంచెం ఆ వ్యాన్ పోనీ పర్లేదు. కంప్లీట్ చాలా మనాలే వాళ్ళు.
సార్ బాగా ఓకే మృదు మెల్లగా నమస్తే సార్. మీరు అటు తిరగండి, అటు సైడ్ తిరగండి, అటు సైడ్ తిరగండి, అటు సైడ్ తిరగండి. చాలా బాగుంది కిషోర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. మీరు ఇట్లండి, వాళ్ళని తీసుకెళ్ళి థ్యాంక్ యూ. ఇప్పుడే వేసుకున్నారు మీ సింబల్ కండేది, ఎంత బాగా గడపడేవాడు మీరు. ఇప్పుడు ఆ సింబల్ ఉన్నది వేసుకోవాలి. అవునా చూసుకో బాగున్నారా అంతా? సారీ ఈ టైంలో మేము డిస్టర్బ్ చేసాం. నమస్కారం అమ్మా. అన్న పాడే వల్ల పదం నడవాలి.
నమస్కారం అండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ. రండి. థ్యాంక్ యూ. అది పురకొట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఏమండి. థ్యాంక్ యూ. అవునరా. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. టాప్ ఆఫ్ ద బిల్డింగ్ చూసారా? ఓకే. పోయినాడు తొయ్యబాకండి. ఇస్తారా ఫాజా? ఇస్తారా ఫాజా? ఎన్ని ఫ్రూట్ మార్కెట్లు అయ్యి పాపం ఇబ్బంది పడబాక. పక్కరా ఉన్నాయా? మీరు పక్కరండి. సారీ అమ్మా. సారీ. చలో చలో చలో. బాగున్నారా? వద్దు తల్లి, వద్దు తల్లి. థ్యాంక్ యూ. బాగున్నారా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వద్దమ్మా 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 వద్దమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అల్లి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. జాగ్రత్త జాగ్రత్త అమ్మా. జాగ్రత్త జాగ్రత్త ఏమ్మా. థ్యాంక్ యూ సో మచ్. బాగున్నారా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వద్దమ్మా వద్దమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ఎట్లా ఉన్నారు? బాగున్నారా? రివర్స్ చేయాలమ్మా. తీసుకో తీసుకో. రైట్. యాద్ చలో మౌనా. చలో థోడా గ్యాప్ దో. కొంచెం గ్యాప్ ఇవ్వండి అమ్మా. నమస్తే. నమస్తే. బాగున్నారా? థ్యాంక్ యూ. We need to go. We need to go. Side. 5 minutes. Touch and go. Thoda move karo. జాతమ్మా. జాత్. థ్యాంక్ యూ. సారీ. నమస్తే. బాగున్నారా? నమస్తే. నమస్కారం అండి. రండి. కలిసాను అమ్మా. కలిసాను. నమస్కారం. నమస్కారం. చలో చలో. నమస్కారం అమ్మా. నమస్తే. ఏర్పడ
కలిసాను కలిసాను. అవునా చూడు ఆగే జావు ఇంకో బడవా బోలో టైం కూడా భాష. అవును నమస్కారం అండి. అవునారా రండి దిగండి అమ్మా ఇంకా మీద జా జా నమస్కారం అండి. టైమ్ అవుతుంది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ. బాగున్నావా యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చలో 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 థోడా మూవ్ కరో అంటే అదే అదే ఎండింగ్ పాయింట్. హాయ్ మా థ్యాంక్ యూ రండి. రండి మీరు రండి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మన ప్రియతమ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, నాగండ మనోహర్ గారు, చంద్రశేఖర్ గారు మరి ఇచ్చేసినారు వాళ్ళకి దారి ఉంది. మరి ఎన్టీఆర్ గారి విగ్రహానికి వాళ్ళు పూల మాల వేసిన వాళ్ళు ఇచ్చే కార్యక్రమం ఉంది. దయచేసి రెడ్డి గారు ఉండండి, దయచేసి దూరంగా ఉండండి, దయచేసి దూరంగా ఉండండి. ఇదని చేసేద్దాం మీరేయండి మీరేయండి.
ఆయన కూడా రాని శ్రీను ఇలాంటి పాదయాత్రలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి మన అభ్యర్థులైనటువంటి గుంటూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నారాయణ మనోహర్ గారికి ఇలాంటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథులు బొమ్మబోయిన శ్రీనివాస యాదవ్ గారికి, ఈరోజున మనందరం కూడా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి పాదయాత్ర ద్వారా ప్రజలను కలిసి మీ సహకారాన్ని, మీ ఆశీస్సుని, మీ సహాయాన్ని తెలుగుదేశం పార్టీ గుట్టైనటువంటి పార్లమెంట్ అభ్యర్థికి సైకిల్ గుర్తుపై ఓటేయాలని, అదేవిధంగా జనసేన అభ్యర్థి అయినటువంటి మనోహర్ గారికి గ్లాసు గుర్తు ఓటేయాలని, పేరు పేరున వ్యక్తి వ్యక్తిని మీ ఆశీస్సులు కావాలి, ఈ సమాజాన్ని కాపాడాలి, అంతా కుతలం అయిపోయి అవినీతి మయమైపోయినటువంటి రాక్షస రాజ్యాన్ని కాపాడుకోవాలంటే, ఈ రాక్షస రాజ్యాన్ని అంతమందించాలంటే తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మనోహర్ గారిని, మన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి తమ్మసాని చంద్రశేఖర్ గారిని గెలిపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, 4 సంవత్సరాల 10 నెలల కాలం ఎవరండ్రా నాయన అని చెప్పి 151 మందిని మన తెలుగు తల్లి కని ఇస్తే ఈ రాష్ట్ర ప్రజలకి కంటే కన్నావు కదమ్మా ఇక్కడ చూసుకోవాలని చెప్పి దోచుకోవడం మొదలుపెట్టిన మన అందరికీ తెలిసిన వాస్తవం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. అవినీతి లేని ప్రదేశం ఎక్కడ కూడా లేదు. ఈ రోజున శాంతి భద్రతలకు వికల్పం, మరి ముఖ్యంగా ఈ తెనాలి పట్టణం గంజాయి అమ్మకానికి కేంద్రంగా మారినటువంటి ఈ గంజాయి వనం, ఎలాంటి తెనాలి పట్టణం ఈ తెనాలి గడ్డ, ఈరోజు పోరాటానికి పొత్తుగడ్డ, ఉద్యమాలకు ఊపిరైనటువంటి ఈ ప్రాంతంలో గంజాయి వనాల్ని ప్రవేశపెట్టి గంజాయిని అందించే ఘనత ఈ యొక్క పాలకులకే దక్కిందని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. పేదవాడి సొంతింటి సహకారం చేస్తానని చెప్పి, సొంతింటి కళని సహకారం చేయకపోగా వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇస్తామని చెప్పి డబ్బు దుండుకున్నటువంటి పాలకులు ఈనాటి మన పాలకులు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. రూపాయికే ఇళ్ళు ఇస్తానని చెప్పి మన ఆస్తి పేరు మన న్యాయంగా ఉండాలి, లేకపోతే మన బిడ్డలుగా ఉండాలి, మన తాతలుగా ఉండాలి, మన ఆస్తి మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకయ్యా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఆ రకంగా ఈ రోజున పాలన సాగుతా ఉంది. ఇలాంటి పాలనని అంతమందించాలంటే మళ్ళీ దూరదృష్టి కలిగిన వాడు, ప్రాజెక్టులు తీసుకురాగలిగిన వాడు, అవినీతిని ఎక్కడ కూడా రానియకుండా చేసేవాడు. అంతేకాకుండా ఈ రోజున మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేవాడు, రాజధానిని తెచ్చేవాడు, ప్రజా రాజధాని అమరావతి రాజధాని మనకి మళ్ళీ ఉంది అని చెప్పి మరొకసారి మనం చేసుకుంటూ పెద్దలు మనోహర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా.
ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి, మన జన సైనికులకి, మన నాయకులకి, తెలుగుదేశం పార్టీ సేవలకి, పెద్దల అల్లపల్లి రాజా గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి తమ్మసాని చంద్రశేఖర్ గారికి, మన మహిళలకి ప్రత్యేకంగా ఎంతో ఓపికగా మనందరితో పాటు కలిసి ప్రజలు ఆశీర్వదిస్తున్నప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది, చెత్త ప్రభుత్వం పోవాల్సిందే. ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా మరొకసారి ప్రజాస్వామ్యంలో ఇంత అవమానకరంగా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా, మోసం చేసే విధంగా, దౌర్జన్యానికి పాల్పడుతూ ప్రతిరోజు సామాన్యులు ఇబ్బంది పెట్టిన ఈ ప్రభుత్వం, మీరందరూ కూడా ఉక్కు సంకల్పంతో చాలా బలంగా నిలబడి మీరు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మన పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా స్థానికంగా శాసనసభ్యుడిగా ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా, తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిగా మీరందరూ కూడా నాకు ఓటు వేయమని, రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ ప్రాంతానికి మేలు చేసే విధంగా మనమందరం కూడా కలిసికట్టుగా ఒకే నినాదంతో ముందుకెళ్దాం, తెనాలని అభివృద్ధి చేసుకుందాం. ఏ విధంగా తెనాలి మున్సిపాలిటీ ఈరోజు పరిస్థితి ఉందో, ఏ విధంగా ప్రజలకి ఏ మాత్రం కూడా సానుకూలమైన వాతావరణం లేదో మీ అందరికీ తెలుసు. దీనికి ఒక మంచి ప్రణాళిక అవసరం, పట్టుదల అవసరం, అభివృద్ధి అవసరం. దానికోసం మనందరం కూడా ముందుకెళ్దాం, మీరు కూడా ఆ బాటలో నడవమని, ఇంత చక్కటి కార్యక్రమం మొట్టమొదటి రోజు ఈ పాదయాత్రలో మీరు ఆశీర్వదించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కరించుకుంటూ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఐక్యత ఎప్పుడూ వర్ధిల్లాలని ఒక్కసారి మనందరినీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాజా గారికి, చంద్రశేఖర్ గారికి వచ్చి కార్యక్రమాలు విజయవంతం చేసినందుకు మా జనసేన పార్టీ నాయకులు గాధ వెంకటేశ్వరికి, భువనమణి శ్రీనివాస్ యాదవ్ గారికి, పెద్దలు రాజేష్ కుమార్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా, మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు వాళ్ళు కూడా పేరు పేరు నమస్కారం తెలుపుకుంటూ ఇప్పుడు చంద్రశేఖర్ గారు మాట్లాడడం కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు